దివ్యమైన జాతకం డాబాయిలు కట్టించేసుకున్నావు మీకు నిజంగా జోషం తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడవుతుందో చెప్పండి ఆ ఎవరో నేను చెబుతానే తల్లి సోది చెబుతానమ్మా సోది చెబుతా ఉన్నది ఉన్నట్టు చెబుతా లేనిది లేనట్టు చెబుతా రావే తల్లి కూసోవే బిడ్డ ఇదిగో సంపన్నులకు జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేమున్నాం నీ వల్లే అవుతుంది కాదనకు కాదనకు ఓదనకు దిగకు ఎరుక కలిగించేది ఎగువనున్న తల్లి ఎరుక చెప్పేది ఈ ఎరుకల సాని నీ మొహంలే వెళ్ళు వెళ్ళు రా అంటే వచ్చాన పో అంటే పోతాన ఇదిగిదిగో ఈ తల్లి సిరుల గల తల్లి దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తోంది మా అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పు చపటాకి నేనెవరు చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి ఒకటి రెండు మూడు ఇవి రోజులా వారాలా నెలలా అని నీ మనసులో గుంజాటన పడుతున్నావు వారం లోపు నీ పెళ్లి అవుతుంది ఏంటి వారం లోప సత్యంగారు అమ్మాయి పెళ్లి అంటే పెళ్లి పండ్లకే నెల రోజులు సరిపోదు ఇగో చాటడి బియ్యం కోసం చాంతాడంత అబద్ధం అడకు తప్పు జానడి పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ అమ్మలగన్నా అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఆరడుగుల అందగాడు నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు మా ఇంటికా నీ ఇంటికే వస్తున్నాడు నీ కంటికి నచ్చుతాడు ఈ అమ్మమ్మ చెబుతోంది నమ్మమ్మ నా మాట నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి చీర నేను అలా కచేరీ సౌడ్కి వెళ్ళొస్తాను అన్నట్టు శరభై బాబా వంటొండు పంపిస్తానని బస్సు వచ్చే వేళ అయింది హీరో ఇప్పుడు వచ్చేస్తాడు సరే సరే రండి పద అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఆరడుగుల అందగాడు ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నారేమో నేనెందుకు వెళ్తాను పెళ్లి అయిన తర్వాత మీరే వెళ్తారు అత్తారింటికి చూడమ్మా అదిగో పెళ్లి కొడుకు వచ్చేసినట్టున్నాడు వెళ్ళి చూడండి సత్యనారాయణ గారు ఉన్నారండి బయటకు వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు కూర్చోండి ఏమైనా పని మీద వచ్చారా సత్యం బావా ఈ ఉత్తరం తెచ్చిన వాడు వంటలు చేయడంలో మహాదిట్ట వాడి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు జిల్లా మొత్తంలో చేతిరిని వంటవాడు జీతం వగైరా నేను మాట్లాడాను వెంటనే పనిలో చేర్చుకో ఇప్పటికింతే సంగతులు ఉంటాను శరభయ్యో రాలు మీరు వివరాలన్నీ ఉత్తరంలో ఉన్నాయిగా ఉన్నాయి ఉన్నాయి ఇంతకీ మీరెవరు సత్యనారాయణ గారు అమ్మాయిని ఓహో ఏంటమ్మా పెళ్లి కొడుకేగా వచ్చింది కాదు శరభయ్య మావయ్య పంపిన వంటవాడు వంటవాడా మరింకే వెంటనే వంట మొదలెట్టమని చెప్పలా పోయావా ఆ పోజు అది చూస్తే అలా అనిపించట్లేదు పైగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పాట్నంలో వంటవాడు అంతేనమ్మా పోజులు ఎక్కువ ఆడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసుగా నేను చెప్తాను ఉండండి ఏయ్ ఏంటి లార్డ్ అమ్మ మొగుళ్ళగా కూసున్నా లేలే డ్యూటీ ఎక్కు ఏం డ్యూటీ వంట డ్యూటీ ఏంటి వంటోడివి వంట పరిగాక ఏం చేస్తావయ్యా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేను వంటని కాదు వంటోడివి కాదా అయితే నీకు ఇక్కడ ఏం పని వెళ్ళు వెళ్తాలే ఇదిగో అబ్బాయి ఏంటి నువ్వు ఉండేది పట్టణంలోనేగా అవును మా అమ్మాయి గారిని చూసావుగా బంగారు బొమ్మ నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు అమ్మాయి గారు ఒక్కతే కాబట్టి కాబోయే అల్లుడు గారికి ఇంచుమించు 25 లక్షల ఆస్తిపాస్తులు ముట్ట చెప్తారు మా అయ్యగారు 25 లక్షల
నోట్లెక్కన చెప్పాను ఇంకా ఎక్కువే ఉండొచ్చు పార్టీకి లక్షల అనుకుంటాం గానీ ఈ సంబంధం ఇంకొకరికి ఎందుకు పోనిస్తాను ఇక్కడే మకం వేసి సాయి శక్తుల కృషి చేసి సత్యనారాయణ గారి దృష్టిలో పడి ఎలాగైనా ఈ ఇంటల్లు నవ్వుతాను పార్టీకి లక్షలు దక్కించుకుంటాను ఒరేయ్ పేరయ్య నీ 5 లక్షల సంబంధం క్యాన్సిల్ ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదులే ఈవేళ వంట ఏం చేద్దామా అని వంట మనిషిని కాదన్నావుగా అజ్ఞానం వల్ల అలా అన్నానులే నేను మొదటి నుంచి వంటాడినే నేనే కాదు మా నాన్న మా తాత అందరూ వంటాళ్ళే నీకేమన్నా మెంటలా కొంచెం స్క్రూలు ఉదే నువ్వే పట్టించుకోద్దు సరే సర్లే త్వరగా రా వంట చేద్దాం హౌ టు మేక్ వంట మనకు రాదే అనుకుంటాం గానీ అందరూ అన్ని వచ్చే చేస్తున్నారా మనం కూడా ట్రై చేస్తే పోలా